ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ ఒక 2 సింపుల్ డిఐవైస్, యాక్చువల్లీ 8 థింగ్స్ అని చెప్పచ్చు. సో అవి ఏంటో, ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. ఈ ఇప్పుడు నేను చూపించబోయే డిఐవైస్ ఏంటంటే, పెద్దగా మెటీరియల్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్ అండి. మనకి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను మీ అందరికీ అవి ఎలా చేయాలో. మీరు బోర్ కొట్టినప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్, అండ్ మన ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నేను చేసే వీడియోస్ అన్ని నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది మర్చిపోవద్దు క్లిక్ చేయడం. మీరు అది క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఐవై వచ్చేసి కాఫీ మగ్ మీద డాట్ మండలా ఆర్ట్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికోసం ఒక ప్లెయిన్ కాఫీ మగ్ కావాలి. అండ్ అలాగే డాట్ మండలా ఆర్ట్ వేయడానికి టూల్స్ వస్తాయండి, డాట్స్ పెట్టడానికి అవి కావాలి. అవి లేకపోతే మీ ఇంట్లో మీ దగ్గర ఉన్న టూల్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని అక్రిలిక్ పెయింట్స్ కావాలి. కలర్స్ అనేది మన ఇష్టము. నేనైతే 5 తీసుకున్నాను, బట్ ఎన్ని యూజ్ చేస్తాననేది వేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. నేనైతే ఈ 5 కలర్స్ అనుకున్నాను. సో ఇప్పుడు మనము ఇంకా స్టార్ట్ చేద్దాము మండల ఆర్ట్ వేయడం. ఈ మండల ఆర్ట్ ఏంటంటే, టూల్స్ ఉంటే మంచిదే, టూల్స్ లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. మనం మన దగ్గర ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోనే వేయచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా దగ్గర కూడా ఈ పెద్ద డాట్ పెట్టడానికి టూల్ పెద్దది లేదండి. సో నేనేం చేస్తున్నానంటే, ఒక పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ మనకి ఇట్లా బ్రాడ్గా ఉంటుంది. సో దాన్ని తీసుకొని ఫస్ట్ పెయింట్లో ఇట్లా డిప్ చేసి నేను పేపర్ మీద పెడుతున్నాను. సో నాకు కరెక్ట్గా సైజ్ వస్తుందా లేదా అని చూడడానికి అని చెప్పేసి నేను ఫస్ట్ పేపర్ మీద పెట్టాను. ఆ తర్వాత కప్పు మీద వేస్తున్నాను. సో మీకు ఎలా కావాలంటే మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర అన్ని టూల్స్ ఉంటే కనుక మీరు టూల్సే యూజ్ చేయండి. ఇన్ కేస్ టూల్స్ లేకపోతే కనుక ఇట్లా పెయింట్ బ్రషెస్ అండ్ తర్వాత టూత్ పిక్స్ వస్తాయి కదా, టూత్ పిక్స్ సన్నగా డాట్స్ రావడానికి టూత్ పిక్ యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇయర్బర్డ్స్ యూజ్ చేయొచ్చు. సో మన దగ్గర ఉన్న టూల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర టూల్స్ ఉన్నాయండి, నేను లాస్ట్ టైం బ్రషెస్ తీసుకున్నప్పుడే తీసుకున్నాను ఎప్పటి నుంచో వేద్దామని చెప్పేసి. సో నా దగ్గర ఉన్నాయి, బట్ పెద్ద పెద్ద డాట్స్ పెట్టడానికి లేవండి, అందుకనే నేను ఇట్లా పెయింట్ బ్రషెస్ అవి యూజ్ చేసి పెడుతున్నాను. నేను ఆల్రెడీ ఒక మండల ఆర్ట్ వేసి చూపించాను. ఆ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడకపోతే కనుక ఇప్పటిదాకా నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు అది కూడా చూడొచ్చు. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ మండల ఆర్ట్. ఈవెన్ మనం కాఫీ మగ్ మీద వేస్తున్నాము, ఇది కూడా చాలా ఈజీ. అండ్ దీన్నే మనం క్యాన్వాస్ ఫ్రేమ్ మీద వేసుకోవచ్చు, పేపర్స్ మీద కూడా వేసుకోవచ్చు ఈ డాట్ మండల ఆర్ట్. అండ్ డిజైన్ అనేది ఎవరిష్టం వాళ్ళది, ప్యాటర్న్ కూడా ఎవరికి నచ్చినట్టు ప్యాటర్న్ వాళ్ళు వేసుకోవచ్చు. నేను అంటే కాఫీ మగ్ మీద ఎంతవరకు పడుతుందో అంతవరకే తీసుకుని సింపుల్గా వేస్తున్నాను. నాకు పర్సనల్గా మండల ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండి. ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన మైండ్కి రిలాక్సేషన్ అనేది చాలా అవసరం. స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది డే బై డే బయట సిచ్యుయేషన్ వల్ల. సో అలాంటి టైంలో ఇలాంటి ఆర్ట్ బాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాము అంటే అస్సలు ఖాళీగా ఉండొద్దండి. మీరు ఏదో ఒక పని చేస్తూ ఉండండి. మనం ఖాళీగా కూర్చుంటే
ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటామో సో అవన్నీ అవాయిడ్ చేయడానికి ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉండాలి. ఈ ఆర్ట్ బాగా పనిచేస్తుంది. మీరు అంటే పెయింటింగ్స్ అవి బాగా వేస్తారు అంటే కనుక మీరు పెద్ద పెద్ద డిజైన్స్ అవి వేస్తూ ఉండండి. ఈ మండల ఆర్ట్లో మీకు డిజైన్స్ అన్నీ కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఓల్డ్ డిజైన్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. పింట్రెస్ట్లో అయితే అసలు ఇంక మీకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏ డిజైన్ వేయాలి ఏ డిజైన్ వేయాలి అని. సో ట్రై చేయండి ఒకసారి. అంటే కాఫీ మగ్ మీదే వేయాలి, క్యాన్వాస్ ఫ్రేమ్ మీదే వేయాలి అని ఏం లేదు. మనందరిళ్లలో ఏ ఫోర్ షీట్లు డెఫినెట్గా ఉంటాయి. ఏ ఫోర్ షీట్ తీసుకోండి, పెన్ తీసుకోండి లేదా పెన్సిల్ తీసుకోండి. ఫస్ట్ టైం వేస్తున్నారు అంటే పెన్సిల్తో ట్రై చేయండి, మిస్టేక్స్ వస్తే ఎరేజ్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ పెయింటింగ్లో బాగానే అంటే ప్రో అయితే కనుక మీరు పెన్తోనే వేయండి. అట్లా ట్రై చేసుకుంటూ ఉండండి. అండ్ నేను లాస్ట్ టైం కోలం డిజైన్స్ కూడా చూపించాను, అవి కూడా బాగా స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. అవి కూడా స్ట్రెస్ని బాగా తగ్గిస్తాయి. సో అలాంటివి ఏమైనా ట్రై చేయండి. ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. మైండ్కి మనం ఏదో ఒకలా పని చెప్తూనే ఉండండి. అప్పుడే మనకి స్ట్రెస్ అనేది లేకుండా హ్యాపీగా మనల్ని మనం ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ డే అంతా కూడా యాక్టివ్గా ఒక పాజిటివ్ డే లాగా అయిపోతూ ఉంటుంది. అండ్ డాట్స్ అన్నీ కూడా నేను సైజెస్ వైజ్లో పెట్టుకుంటూ వెళ్తున్నానండి. యాక్చువల్లీ నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఎందుకు అంటే వీడియో బాగా లెంగ్దీ అయిపోతుంది నేను మొత్తం చూపిస్తే, అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనం ఫస్ట్ పెద్ద డాట్ పెట్టాం, తర్వాత సైజ్ మరీ చిన్నది పెట్టాం, జస్ట్ పాయింట్ లాగా డాట్ ఒకటి పెట్టాం, తర్వాత ఇంకొంచెం సైజ్ పెంచాము. సో అట్లా మన ఇష్టం, ఒక లైన్ సైజ్ పెద్దది, ఒక లైన్ సైజ్ చిన్నది, అట్లా పెంచుకుంటూ వెళ్తూ మనం డిజైన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండడమే. సో చూసారు కదా డాట్ మండల ఆర్ట్ చాలా ఈజీ కదండి. మన దగ్గర మెటీరియల్ అంతా ఉండి ఇంట్లోనే మనం ఫ్రీ టైంలో ఇలాంటి ఆర్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను వైట్ మగ్ తీసుకుని ఈ కలర్స్ యూస్ చేసుకున్నాను. మీ దగ్గర ఉన్న మగ్స్ మీద మీరు ఎలాంటి కలర్స్ యూస్ చేస్తారనేది అది మీ క్రియేటివిటీ. అండ్ ఎంతవరకు వేస్తారు, ఎలాంటి డిజైన్స్ వేస్తారనేది కూడా మీ క్రియేటివిటీని బట్టే ఉంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం పెన్ స్టాండ్లో యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫ్లవర్ వాజ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సెకండ్ ఇయర్వే వచ్చేసి చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. దీనికి మెటీరియల్స్ కూడా జస్ట్ 2 మెటీరియల్స్ అంతే. ఒకటి బ్లాక్ షీట్ ఆర్ బ్లాక్ పేపర్ అండ్ ఇంకొకటి ఫాయిల్ పేపర్. ఈ ఫాయిల్ పేపర్ మన అందరిళ్లలో అవైలబుల్గా ఉంటుంది, సో కొనాల్సిన అవసరమే లేదు. అండ్ ఆ ఫాయిల్ పేపర్ని మనము అంటే పెటల్స్ అండ్ ఒక చిన్న సర్కిల్గా కట్ చేసుకోవాలండి. 1 రూపీ కాయిన్ అంత సర్కిల్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫుల్ పెటల్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక 23 తీసుకోవాలి. అండ్ ఇక్కడ హాఫ్ పెటల్ ఉంది కదా, ఆ హాఫ్ పెటల్ వచ్చేసి 3 పెటల్స్ సరిపోతాయండి. ఈ 23 పెటల్స్ కూడా ఏంటంటే నేను తీసుకున్న షీట్ సైజ్ని బట్టి నాకు 23 పెటల్స్ పట్టాయి. మీరు ఇంకా పెద్ద సైజ్ తీసుకుంటే ఇంకా ఎక్కువే పడతాయి, మీరు చిన్న సైజ్ తీసుకుంటే తక్కువే సరిపోతాయి.
ఉంటాయి, అది మీరు తీసుకునే సైజ్ని బట్టి ఉంటుంది. అండ్ నేను ఇది A4 షీట్ అంతా తీసుకున్నానండి. మీరు ఇంకా పెద్దది తీసుకుంటాను అంటే కనుక మీరు పెద్దది తీసుకోవచ్చు. అండ్ ఈ బ్లాక్ పేపర్ అని చెప్పాను కదా, మీ దగ్గర బ్లాక్ షీట్ ఉంటే బ్లాక్ షీటే యూజ్ చేయండి, లేదు అంటే కనుక మీరు అంటే క్యాన్వాస్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నారంటే మరీ మంచిది. మీకు బ్లాక్ క్యాన్వాస్ ఫ్రేమ్ దొరికితే ఇంకా మంచిది. బ్లాక్ దొరకట్లేదు, వైట్ దొరుకుతోంది అంటే దానికి బ్లాక్ పెయింట్ వేసి చేయండి. అసలు ఇవేమి వద్దు అంటే మన అందరిళ్లలో కార్టన్ బాక్సెస్ దేనికో దానికి వస్తూ ఉంటాయి. సో ఆ కార్టన్ బాక్సెస్ పడేయకుండా ఇట్లా A4 షీట్ సైజ్ లాగా కట్ చేసుకుని కార్టన్ని దానికి బ్లాక్ కలర్ పెయింట్ చేసేసి మీరు దానికి కూడా ఈ ఫాయిల్ పేపర్ ఇట్లా పెటల్స్ లాగా కట్ చేసుకుని మీరు స్టిక్ చేసుకోవచ్చు. అది కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇట్లా మీరు బ్లాక్ షీట్ మీద కనుక చేసుకుంటే ఏంటంటే ఫోటో ఫ్రేమ్ లాగా మీరు చేసుకుని పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఫోటో ఫ్రేమ్స్ డిఐవే చేస్తున్నాను ఈ మధ్య, నేను అది కూడా ఒక వీడియో చేస్తానండి సెపరేట్గా. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చూపించట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంగ్ది అయిపోతుంది, అందుకనే నేను చూపించట్లేదు. బట్ నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి, డిఐవే ఫోటో ఫ్రేమ్స్ అనేది ఒక వీడియో వస్తుంది త్వరలో. ఇప్పుడైతే దీని గురించి చూద్దాము. మీరు ఇట్లా బ్లాక్ షీట్ మీద వేసిన తర్వాత అట్లా ఫోటో ఫ్రేమ్లో పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా పాత ఫోటో ఫ్రేమ్స్ ఉంటే కనుక మీరు అందులోనే పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక జస్ట్ ఇది నార్మల్గానే వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. సో మొత్తం అట్లా మీరు ప్యాటర్న్ చూసుకుంటూ మీరు స్టిక్ చేసుకుంటూ వెళ్ళడమే, ఒక్కొక్క పెటలే జాగ్రత్తగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ టోటల్ ప్యాటర్న్ ఇదండి. మీకు సైడ్స్ అంటే బార్డర్స్ ఖాళీగా కనిపిస్తుంది కదా, కనిపించదు. నేను ఫ్రేమ్ పెడతాను కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేను మొత్తం ఫ్రేమ్తో సహా పెడతాను. సో ఈ ఫ్రేమ్ నేను ఇంట్లో చేశాను సన్ బోర్డ్తో, అది నేను వీడియో చేస్తాను ఎట్లా చేయాలి, మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి ఏంటి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. సో ఫ్రేమ్ పెట్టిన తర్వాత మొత్తం కవర్ అయింది కాబట్టి చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. జస్ట్ 2 సింపుల్ డిఐవైస్ అంతే, నచ్చాయి ఈ డిఐవైస్ అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా, అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.